హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకున్నా. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ అయితే నేను డే ఇన్ మై లైఫ్, రోజు నేను చేసిన అన్ని వీడియోస్ కూడా డే ఇన్ మై లైఫ్. సో నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సో ఇంటికి వెళ్ళైతే వచ్చేసాము. ఇప్పుడైతే నేను నేనైతే బట్టలు ఆరేస్తున్నాను. సో వాళ్ళు చూసారు ఎలా కొట్టుకుంటున్నారో. ఎందుకు కొట్టుకుంటున్నారు చిన్న బండు? చూసారు ఎలా కొడుతున్నాడో. వీడి పేరు మేఘన్. మేఘన్ కెమెరాని కూడా పట్టుకుంటున్నారు, చూసారా? వీడి పేరు మేధాన్ష్. చాలా క్విక్. బట్టలన్నీ అయితే పొద్దున్న ఉతికాను, ఆరేసాను. బట్ ఇప్పుడు ఎండ కూడా లేదు, చాలా ఎండ తగ్గిపోయింది అనమాట. పొద్దున్నంతా కొంచెం ఎండ ఉంది, ఇప్పుడైతే కంప్లీట్గా ఎండ అంతా పోయింది. సో స్కై చూసారు ఎంత బాగుందో. సో ఇక్కడ అన్నీ అయితే నేను ఆరేసాను, బట్ ఇక్కడే నేను మడిచేస్తాను, లేకపోతే మడవకపోతే కొంచెం తడిగా కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజు అయితే నేను ఇక్కడే మడిచేస్తాను, ఎందుకంటే వాళ్ళతో అసలు కుదరదు నాకు. సో ఫస్ట్ నేను ఆరేస్తాను. సో ఇక్కడ అన్నీ అయితే నేను ఆడేసాను, బట్ ఇక్కడే నేను మడిచేస్తాను, లేకపోతే మడవకపోతే కొంచెం తడిగా కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజు అయితే నేను ఇక్కడే మడిచేస్తాను, ఎందుకంటే వాళ్ళతో అసలు కుదరదు నాకు. సో ఫస్ట్ నేను సో మడవకపోతే మళ్ళీ ఇంట్లో చాలా బట్టలు స్టోరేజ్ అయిపోతే మళ్ళీ అప్పుడు మడతేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో హాఫ్ అన్ అవర్ అలా 1 అవర్ పట్టేస్తూ ఉంటుంది. సో అందుకే నేను ఇక్కడే మడతేద్దామని స్టైల్ అలా అక్కడ కూర్చో ఆడుకుంటున్నాను. సో అక్కడ చూసారా వాళ్ళు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో, మీకు వినిపిస్తున్నాయి సౌండ్స్. సో దగ్గర ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కానీ నేను లేకపోతే వాళ్ళిద్దరు ఆడుకుంటారనమాట. సో చూపిస్తాను, చూడండి ఎలా ఆడుకుంటున్నారో. చూసారా, సో నేను ఇక్కడ వీళ్ళతో ఆడుతుంటే నాగలక్ష్మి. సో మా ఇంటి పక్కన మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇక్కడ వానకాంతి వాళ్ళ ఇంట్లో అక్కడ ఏమంటారు, గులాబీ పూలు అనమాట. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తా నేను. సో వాళ్ళు చూడండి, వాళ్ళు కూడా లిటరల్లీ వెయిటింగ్. ఇంతలో మా హస్బెండ్ వచ్చారు. సో ఇది హీటర్ అనమాట, మా హీటర్ పోయింది. మా హీటర్ తెచ్చుకున్నాం అనమాట, హీటర్ లాగా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో సో ఇప్పుడే టేస్ట్ చేస్తుంది ఎలా ఉంటుందో చెప్పి. ఫస్ట్ ఆమె తెచ్చింది కాబట్టి ఎలా ఉందో టేస్ట్ చేసింది కాబట్టి అడుగుతున్నాను ఎలా ఉంది. బాగుందంట. సో మనం కూడా టేస్ట్ చేద్దాం, ఎందుకలా వాళ్ళ ముందు చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. సో బట్టలు మడతడం అయితే అయిపోయింది. సో మా ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది బట్టలు. నాతో పాటు మీరు చూడండి, మాకు క్లారిటీ లేదు. సో మా ఇల్లు అయితే చాలా అప్పుడైతే నాకు చాలా గిన్నెలు ఉన్నాయి, మీరు చూడండి ఎలా ఉందో ఫస్ట్. నా ఇల్లు ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయో తోమడానికి, అక్కడి నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాం, ఊరెళ్ళాము కదా. సో ఆ వీడియో అన్నది నేను తీయడం మర్చిపోయాను. సో అవి కూడా సర్దాలి, ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇవన్నీ తోమాలి. ప్రతి గిన్నెలు అయితే వాష్ చేసేస్తాను నేను, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే చాలా గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను అది కంప్లీట్ చేయాలి. అండ్ ప్రతి పని కూడా నాకు టాస్క్, నాట్ ఎంజాయ్ చేయడం అయితే పని అయితే కాదు, నా టాస్క్ అనమాట ఇది. సో ఇంటికాడ నుంచి నేను ఏం తెచ్చుకున్నాను, ఇంటికి వెళ్ళాను, అది అయితే షూట్ చేయాలని చెప్తున్నాను. బట్ అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాను ఏంటన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినవి ఇవేండి. సో ఇవి తీసుకొచ్చాను. సో దీంట్లో అయితే కొన్ని ఉన్నాయి, అవి ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. సో అయితే కూర్చున్నాను, లేకపోతే వాళ్ళు అంత అమౌంట్ నా ఫోన్ టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇదిగో ఇదిగో బెటమ్ ఇదిగో ఏమున్నాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి అయితే మేము ఇంటికి వచ్చాము కానీ ఆ రోజు దేవుడి సామాన్ అయితే తెచ్చుకోలేదు. సో ఒక్కొక్కసారి వెళ్ళాము బట్ అప్పుడు కూడా తెచ్చుకోలేదు దేవుడి సామానం. సో దేవుడి ఉండట్లేదు అనేసి. సో ఎదుగో మీరు చూడండి అన్నమాట అక్కడ వచ్చేస్తున్నాను, వీడియో ప్లే అవుతుంది. సో ఇంటికాడి నుంచి నేను ఏం తెచ్చుకున్నాను, ఇంటికి వెళ్ళాను, అదైతే షూట్ చేయాలని చెప్తున్నాను. బట్ అక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాను ఏంటన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినవి ఇవేండి. సో ఇవి తీసుకొచ్చాను. సో దీంట్లో అయితే కొన్ని ఉన్నాయి, అవి ఏంటో మీతో షేర్ చేసుకుంటాను.
బయట కూర్చున్నాను, లేకపోతే వాళ్ళ అంతా అమ్మ అంటే నా ఫోన్ టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇదిగో ఏమున్నది ఇంట్లో సస్పెన్షన్స్ అయితే మేము ఇంటికి వచ్చాము కానీ ఆ రోజు దేవుడి సామాన్ అయితే తెచ్చుకోలేదు. సో ఒక్కొక్కసారి వెళ్ళాము బట్ అప్పుడు కూడా తెచ్చుకోలేదు దేవుడి సామాను. సో దేవుడి తీసుకోవడానికి ఉండట్లేదు అనేసి ఎదుగో ఇవి చూడండి అన్నమాట అక్కడ వచ్చేస్తున్నాను. వీడియో ప్లే అవుతుంది నేను తెచ్చినవి అయితే ఇవే ఐటమ్స్, అంటే మాకు ఇక్కడ కబోర్డ్ ఉంది బట్ దాంట్లో అయితే నేను మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను. సో ఇంకా బోసిగా ఉంది కదా ఏమీ లేనట్టు అని ఇంట్లో కొన్ని డెకర్ ఐటమ్ ఉంటే నో ఫైట్ చేసుకుంటున్నా చూసారా నో బన్ను. సో ఇవి నేను ఎప్పుడో కోటీలో కొన్న ఫ్లవర్ బాల్స్ అనమాట, నాకు ఇష్టమైనవి. సో ఇవైతే తెచ్చుకున్నాను అండ్ ఇవి రెండు. అండ్ మా బాబుకి పెద్ద బాబుకి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ సో ఈ టెడ్డీ బేర్, మా దగ్గర ఉన్న ఒక్కదే టెడ్డీ బేర్ అనమాట. ఈ టెడ్డీ బేర్ తెచ్చాను సెల్ఫ్లో పెడదామని. అండ్ నా వాచెస్ అవి మర్చిపోయి ఉంటే ఎక్కడికైనా వెళ్తే మనకి అవైలబుల్ ఉండవు కదా, సో అవి తెచ్చుకున్నాను. కొన్ని క్లాత్స్ అంటే మా పిల్లల బట్టలు అండ్ గ్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ కొనుక్కోవడం అనేసి అవి తెచ్చాను. అండ్ మెయిన్గా వెళ్ళింది దీనికోసము పచ్చడి అనమాట, ఇది మాకు చాలా ఇష్టమైన పచ్చడి. సో దీనికోసం వెళ్ళాం. సో నేనైతే ఇలా ఉంచాను కదా ఇప్పుడు అన్ని పేపర్స్ వేసి నీట్గా, సో పెట్టాక చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. సో చూసారు కదా ఎలా ఉందో, బిఫోర్ నేను కొన్ని ఐటమ్స్ తెచ్చాను దాంట్లో టెడ్డీ బేర్ ఒకటి, ఆల్రెడీ మనీ ప్లాంట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో ఫ్లవర్ వాజెస్ అండ్ నెక్స్ట్ అక్కడ చిల్లింది బిల్లి ఎలిఫెంట్. సో నెక్స్ట్ ఈరోజు సుబ్బారావు ఫస్ట్ కదా, సో ఈరోజు మీకు తెలుసు మెమరబుల్. సో ఖర్జూరం అండ్ తీర్థంలో జీడీలు అమ్ముతారు అన్నమాట అవి, సో అవి చాలా టేస్టీగా ఉంటాయి. సో మేమైతే వెళ్ళలేదు, మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళాము కదా, అక్కడికి వెళ్ళాము కదా, సో అక్కడ వాళ్ళు ఇస్తే మేము తెచ్చుకున్నాం అన్నమాట. కానీ చాలా నడుము నొప్పి వచ్చేస్తుంది నాకైతే, చాలా బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది బట్ తప్పదు చేయాలి. సో బాడీ పెయిన్స్ అయితే చాలా దారుణంగా వస్తుంది ఎందుకంటే నాకు సి సెక్షన్ కాబట్టి చాలా వర్క్ కంటిన్యూగా ఉండటం వల్ల ఒకటేసారి రెస్ట్ తీసుకున్నాను కొన్ని రోజులు. సో దానివల్ల నాకు మళ్ళీ పని చేస్తుంటే లైక్ వన్ మినిట్ కూడా నేను ఖాళీగా ఉండకుండా చేస్తూ ఉంటాను 24 గంటలు. వీళ్ళతో సరిపోద్ది చూసారు వీళ్ళైతే ఎలా చేస్తారో మొత్తం, మళ్ళీ పచ్చళ్ళు అవన్నీ పీపుతున్నారనమాట. ఖాళీగా ఉండమంటే అసలు ఉండరు, అదే మనలాంటి వాళ్ళు పని చేసి మళ్ళీ పడుకో బాబు కూర్చో బాబు అంటే మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాం ప్రశాంతంగా ఉంటాం. పిల్లలతో ప్రతిసారి నేను ఒకవేళ ఎవరో అడిగాను నన్ను కష్టం 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 ఎందుకంటూ నాకు కానేసి, కష్టమే కాబట్టి నేను లిటరలీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఫేస్ చేస్తున్నాను. బట్ నాతో నాలాగే ఉన్న ట్విన్స్ మదర్స్ కూడా ఉన్నాక వాళ్ళకు కూడా షేర్ అవుతుంది అనేసి నేను ఇలా చెప్తూ ఉంటాను అంతే, హ్యాపీగా కష్టపడుతున్నాను అదే అన్నమాట. సో పిల్లలతో ప్రతి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది నేనైతే చెప్తాను, అది మాత్రం నేను ముగ్గురు కిడ్స్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము. అండ్ దాంట్లో వీడియోస్ తీయడం అండ్ ప్లస్ లైక్ ఎంతో కొంత ఇంట్లో చాలా పని ఉంటుంది. సో నా ఫ్రీ టైంలోని వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం అండ్ వెళ్ళి ఫుడ్ పెట్టడం ప్రతిదీ కూడా కష్టం అనిపిస్తుంది నాకు. బట్ నాకు ఒక చెప్తున్నాను కదా టాస్క్, అది అంటే మనం జాబ్కి వెళ్ళి అక్కడ జాబ్లో బాస్ చెప్పే వర్క్ ఎలా చేయాలో అంటే ఇంటికి వెళ్ళినప్పటికీ. సో నాకు ఎలా అంటే పడుకున్నప్పటికి ఈ పని అని కంప్లీట్ అయి పడుకోవాలి అన్నట్లు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నాకైతే జలుబు హెడ్ఏక్, బట్ ఓకే దాని తగ్గట్టు మళ్ళీ ఇప్పుడు అయితే నాకు ఇప్పుడు దాకా కూడా నాకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంత హెవీగా రాలేదు, బట్ పడుకున్నా కూడా బ్యాక్ పెయిన్ అలా వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ చాలా పెయిన్ వస్తుంది.